దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎవరికి వాళ్ళు మాదే అంటే మాదే విజయం అన్నట్టుగా చెప్పుకుంటున్నప్పటికీ అది చాలా హోరాహోరీగా నడుస్తున్నట్టుగా ఉంది. బీజేపీ ఎన్నికల ప్రచారం మొదట్లోనే డబ్బులు పట్టుబడడం, అలాగే కొన్ని ఫేక్ వీడియోలు పెట్టారు, ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొంది. వాటి మీద పార్టీ నాయకులు కూడా వచ్చారు, కొన్ని నిరసనలు తెలిపారు. కాంగ్రెస్ విషయానికి వస్తే బూతుల వారిగా కూడా రాష్ట్ర స్థాయిలో ఇతర ప్రాంతాల నాయకులను బాధ్యులుగా పెట్టారు. మేము చాలా కింది స్థాయి వరకు, గ్రౌండ్ లెవెల్ వరకు చేస్తున్నాం, మాకు చాలా పట్టు పెరిగిపోయిందని కాంగ్రెస్ నాయకులు చాలా ఎక్కువగా చెప్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, పార్టీలు ఈ విధంగా వాళ్ళకున్న మొత్తం లీడర్లను, క్యాడర్లను అక్కడ కేంద్రీకరించి ఎలా అయినా మంచి ఫలితం సాధించాలి, చూపించాలని తాపత్రయపడుతుంటే, అధికార టీఆర్ఎస్ తరఫున హరీష్ రావు మంత్రి, ఆయనే అహోరాత్రులు దాని మీద కేంద్రీకరించి సర్వం తానైన వాడన్నట్టుగా ఆయన సంచరిస్తున్నారు. అసలు హరీష్ రావే తప్ప అభ్యర్థి సూలిపేట సుజాత ఎక్కడ కనిపించట్లేదని, అది కూడా ఒక విమర్శలాగా. ఆమె పాత్ర ఏమీ ఉండదని, అంటే మళ్ళీ ఆమెను అవమానించారని మళ్ళీ అవతరించి టీఆర్ఎస్ కూడా, అంటే కొంత వ్యర్థ చర్చ కూడా, కొంత వివాదాలు కూడా నడుస్తున్నాయి. బీజేపీ కేంద్రం రాష్ట్రానికి సాయం చేయలేదు, వరద సాయం కూడా చేయలేదు అనే అంశం అక్కడ ముందుకు వచ్చింది. రైతు వ్యతిరేక బిల్లులు, అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మేము సాయం చేయలేదు అంటే ఉరేసుకుంటాను, ఆత్మహత్య చేసుకుంటాను ఇలాంటి సవాళ్ళు చేస్తే, హరీష్ రావు కూడా కొన్ని సవాళ్ళు చేశారు, మీరు నిరూపించండి, నేను రాజకీయాలు విరమిస్తాను. తర్వాత చర్చ అక్కడికి ఆగిపోయింది. ఈ మధ్య వరద సాయం కోసం కూడా ప్రతినిధి వర్గం అది తిరిగితే, ఇటు కాంగ్రెస్ మీద, టీఆర్ఎస్ మీద కూడా, కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ మీద, బీజేపీ మీద కూడా విమర్శలు చేశారు. గ్రామాల్లో ఎక్కడ తిరగలేదు, పంట నష్టాలు చూడలేదు, అసలు వరద ఇంకా తగ్గకుండానే ఎలా అంచనా వేస్తారు, ఇదంతా ఒక కంటితుడు కార్యక్రమం అని. అంటే అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్రాలలో ఉన్న బీజేపీ టీఆర్ఎస్ ఒక విధంగా చేస్తుంటే, ఇద్దరి మీద దాడి చేయటము లేదా ఇద్దరిని ఎదుర్కోవటం కోసం కాంగ్రెస్ తన ప్రయత్నమే తాను చేస్తుంది. అయితే ఈ ప్రక్రియలో, ప్రహసనంలో జిల్లా కలెక్టర్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డిని బదిలీ చేయాలని చెప్పి చేయటం, ఆయన చాలా కాలంగా అక్కడ కలెక్టర్గా ఉన్నారు, ఆయన పాలక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి రావడం, ఒకటి రెండుసార్లు కాంగ్రెస్, బీజేపీ ఫిర్యాదు చేయటం ఎన్నికల సంఘానికి, ఇదంతా అయిన తర్వాత ఎటకేలకు ఆయన బదిలీ చేశారు. చాలా కాలం నుంచి ఉన్న ఆయన బదిలీ చేయటం ఒకటైతే, ఎన్నికల్లో ఆరోపణల నేపథ్యంలో బదిలీ చేయడం అనేది పాలక పార్టీకి, రెండో చాలా కాలంగా ఉన్నారు కాబట్టి ఆ సంబంధాలు పాటించి అది ఒక ప్రతికూల పరిణామమే. దాన్ని బట్టి ఏమీ తలకిందులు అవ్వదు. కానీ రెండో వైపున మా ఆరోపణల్లో యథార్థం ఉంది కాబట్టి ఎన్నికల సంఘం స్పందించిందని ప్రతిపక్షం చెప్పుకునే అవకాశం కూడా ఏర్పడింది. హంగు అవదర్పాలు, వనరులు టీఆర్ఎస్కి చాలా ఎక్కువగా ఉండొచ్చు, కానీ ఇప్పుడున్న ఎన్నికల నిబంధనలు, అలాగే కేంద్రంలో వేరే పార్టీ ఉండటం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు, అలాగే మీడియా ఇప్పుడు గమనిస్తున్న నేపథ్యం, సోషల్ మీడియా ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా నిబంధనలు పాటించడం, ఆరోపణలకు అవకాశం లేకుండా ఉండటం ముఖ్యమని ఈ ఉదంతం మనకు తెలియజేస్తుంది. కలెక్టర్నే బదిలీ చేయాల్సిన పరిస్థితి రావడం అంటే ఆరోపణల్లో ఎంతో కొంత ఆలోచించాల్సిన యథార్థం ఉందని ఎన్నికల సంఘం భావించింది కాబట్టి జరిగింది. కానీ అది దాన్ని అలా చెప్పకుండా ఇంకో ఇద్దరు ముగ్గురు కలెక్టర్లను కూడా బదిలీ చేసి జనరల్ బదిలీలాగా జరిగినట్టుగా కూడా చూపిస్తున్న వాస్తవం అందరికీ తెలుసు. కాబట్టి తప్పకుండా టీఆర్ఎస్ దూకుడుకు ఒక చిన్న దెబ్బనే చెప్పాలి.